అక్కడి నుంచో విద్యాసాగర్ గారు మీరు సైలెంట్గా ఉంటారా, మనం సమస్య మీద మాట్లాడుకుందాం. ఏమైనా కావచ్చు, ఇప్పుడు ఈ తీర్పు అయితే వచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి పాజిటివ్ గా. ఇప్పుడు ఈ రోజు సాయంకాలం మధ్యాహ్నమే మీ సమయంలో మధ్యాహ్నమే మనం డిబేట్ నడిపించలేమండి. రవి గారు ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి. నేను విన్నాను, ఒక్క నిమిషం వినండి. నేను విన్ను, మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడండి, నేను విన్ను ఇప్పుడు. ఓకే, ఎందుకంటే చాలా మంది కాలర్స్ స్పందన చేయాలి, తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. డోంట్ ఎంటర్టైన్ సచ్ కాలర్స్. ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ మీద కామెంట్ చేసే కాలర్స్ మీరు ఎంటర్టైన్ చేయొద్దు. మీరు అలాంటి కాలర్స్ అలా కాదండి. కాలర్ ఎవరు అలా మాట్లాడుతారు? ఎంటర్టైన్ చేయొద్దు. జ్యుడిషియరీ సిస్టమ్ మీద కాలర్స్ అంటే ఎంటర్టైన్ చేస్తారు ఉంటారు. జ్యుడిషియరీ సిస్టమ్ కి వ్యతిరేకంగా మాట్లాడుతారు, ఎంటర్టైన్ చేస్తారు. రైట్ రైట్. ఇట్లా హ్యాండిల్ చేస్తారు. విద్యాసాగర్ గారు మీరు మాట్లాడుతుంది తప్పు. మేము ఇది కాలర్స్ కోసం పెట్టిన ప్రోగ్రామ్, మీ ఒపీనియన్ తెలియజేయండి. తెలుసు, లేకపోతే మీరు చేయండి కూర్చొని వచ్చి ఒక్క నిమిషం ఓపీ పట్టండి. రైట్, ఆంజల్ గారు ఉన్నారు. ఆంజల్ గారు మీరు ఒక్కళ్ళే నైతి న్యాయం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఆంజల్ గారు నమస్తే అండి. ఆంజల్ గారు రైట్ 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 గుంటూరు నుంచి ఆంజల్ గారు నమస్తే అండి. చెప్పండి చెప్పండి ఆంజల్ గారు. రైట్, కాల్ కట్ అయినట్టుంది. చెప్పండి నరేష్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు, చెప్తూ చెప్తూ ఇప్పుడు ఈ టాపిక్ అనేది డైవర్షన్ తీసుకొచ్చారు. ఓవరాల్ ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి వాళ్ళ యొక్క వ్యూస్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేసే రైట్స్ అబ్సల్యూట్లీ ఉన్నాయండి ఆర్టికల్ 9 ప్రకారం. అయితే ఏదైతే గనక గత కొంతకాలంగా ఈ జ్యుడిషియరీ ఇచ్చే తీర్పుల మీద, న్యాయ వ్యవస్థ మీద, న్యాయ మూర్తుల మీద ఏదైతే గనక ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయో ప్రజల్లో, వాటికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే గనక మనం చేయాలండి. అంటే దాంట్లో భాగంగానే నేను ఏమంటున్నానంటే, అంటే వాళ్ళ యొక్క వ్యూస్ చెప్తున్నారు. నేను ఇన్నా ఇక్కడ కాలర్ను కూడా ఆ ప్రశ్న అడగడం ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక, 10th class సోషల్ స్టడీస్లోనే మనకి క్లియర్గా 5 రకాలైన ప్రాథమిక విధులు మనకు ఉన్నాయి అని చెప్పి దాంట్లో మనం చదువుకున్న పరిస్థితి అండి. తెలుగు మీడియం బుక్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్ లో కూడా అంటే ఏం చెప్పదలుచుకున్నాను అంటే కనుక, బేసికల్ గా మనకి ఏవైతే కనుక ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు గాని విధులు గాని ఉన్నాయో వాటి గురించి మనం ఏ రోజు తెలుసుకోమండి. వాటి గురించి ఏ రోజు మనం తెలుసుకోము. ఇటువంటి జడ్జిమెంట్స్ అవన్నీ వచ్చినప్పుడు అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టాల ప్రకారం ఒక ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయా లేవా అనేది జ్యుడిషియల్ రివ్యూ అనేది జరగాల్సి వస్తుందండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటర్ తీర్పే కీలకం అండి. ఆ యొక్క ఓటర్ తీర్పు ప్రకారం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏవైతే కనుక నిర్ణయాలు, ఆ నిర్ణయాలు అనేది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని హలో వెంకటేష్ గారు నమస్తే. చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్. అక్కడ ప్యానలిస్ట్లు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ పీపుల్. ఇప్పుడు డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు అడ్డమైన వాళ్లకు అడ్డమైన అని శబ్దం యూజ్ చేసి తిరుగుతున్నారు. ఇది డిబేట్ లో ఎంత ఓపెన్ గా ఇట్లాంటి మాటలు మాట్లాడతాయి, ఇక కాలర్ ఈ న్యూస్ లో మాట్లాడాలి ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి ఈ డిబేట్ లో పెట్టేటప్పుడు ఆలోచించి మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్. తప్పకుండా తప్పకుండా అలాంటి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దాన్ని మేము కూడా ఎంకరేజ్ చేయము. ఎవరైనా కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయడం కోసం కాల్ చేస్తారు. దానికి సంబంధించి మనం ఏం చెప్తే బాగుంటుంది, వాళ్ళకి ఎలా గైడ్ చేస్తే బాగుంటుంది మనం చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు. సారీ చెప్పమనండి, ఆ విషయం అట్లాంటి పెద్ద పర్సన్ ఉండి అట్లా ఎట్లా మాట్లాడతారు. కాల్ కట్టేనట్టుంది. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. రెడ్డి గారు చెప్పండి. హలో సార్. చెప్పండి చెప్పండి. వినపడుతుంది చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదే సార్, ఇప్పుడు దాకా మనకు మన విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతున్నారు. ఒక కాలర్ ఫోన్ చేస్తే కాలర్ని వచ్చేసి అంటే వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడాలి. అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గవర్నమెంట్ కు వ్యతిరేకంగానే వస్తున్నాయి. అంటే ఇప్పుడు అంటే కోర్టులన్నీ వాళ్ళకి అనుకూలంగానే పనిచేస్తున్నాయి. అక్కడ అంటే జడ్జిస్ వాళ్ళందరూ వాళ్ళకి తత్తుల్లా వ్యవహరిస్తున్నారు. అంటే టీడీపీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు కరెక్ట్, లేకపోతే విద్యాసాగర్ లాంటి వాళ్ళు అంటే ఏలాంటి అలా మాట్లాడచ్చు. ఒక పబ్లిక్ ను మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అలా మాట్లాడచ్చా? ఇదేమాత్రం కరెక్ట్ అడుగుదాం రవీంద్ర రెడ్డి గారు, విద్యాసాగర్ గారిని అడుగుదాం, మాట్లాడదాం, మాట్లాడండి మీరు. అడగండి సార్. ఇప్పుడు మేము నార్మల్ లో నార్మల్ సార్, ఇప్పుడు కామన్ మ్యాన్ అది కాదు సార్, నేను కామన్ మ్యాన్. ఇప్పుడు లాయర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా రవీంద్ర గారు ఒక మాట క్లారిఫికేషన్ ఇస్తారు. రవీంద్ర గారు సార్, రవీంద్ర గారు చెప్పండి, మీరేమన్నారు ఇప్పుడు? హైకోర్టు జడ్జిలు తొత్తులా? హైకోర్టు జడ్జిలు తొత్తులా? మీరు మాట్లాడే ఆ మాట మీరు మాట్లాడుతుంటే మేము ఇంత గమ్మున ఉండాలా? ఇంత గమ్మున ఇప్పుడు మీరు చెప్పొచ్చేది అంటే పబ్లిక్ చెప్పొచ్చేది అదేనా? అది కాదండి. ఇప్పుడు అది పబ్లిక్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంటే మీరు పబ్లిక్ కాబట్టి మీరు ఏదంటే మాట్లాడతారా? జ్యుడిషియరీ డిపార్ట్ జ్యుడిషియరీ మీద ఏదంటే మీరు మాట్లాడచ్చా? అంటే హైకోర్టు జడ్జిలు తొత్తులని మీరు మాట్లాడుతుంటే మా లాంటి వాళ్ళు చూస్తా గమ్మున ఉండాలా? అదేనా మీరు చెప్పొచ్చేది? లేదా మీరు మీరు ప్రజల కోసం పోరాడండి సార్. ప్రజల కోసం పోరాడితే మీ తరఫున మేము కూడా వస్తాం. మీరు అడగండి, ప్రజల కోసం అడగండి. ఇక డిబేట్ హైకోర్టు జడ్జిమెంట్ మీద మాట్లాడేటప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అని చెప్తున్నా నేను. అంతే తప్ప నోటికి వచ్చినట్టు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ మీద నోరేసుకొని మాట్లాడితే చూస్తే గమ్మున ఉంటారు మా లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మాట్లాడతాం. ఇదే జర్నలిస్టులకు ఈ రోజు ముగ్గురు జర్నలిస్టులకి సాక్షి జర్నలిస్టులకి ముగ్గురికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాబట్టి డిబేట్ లో మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటి గమనించాలి, ప్రభుత్వానికి కాదనే తీర్పిస్తే 6 కోట్ల మందికి వర్తిస్తుందని సాక్షాత్తు మీ ఎన్టీఆర్ చెప్పడం జరిగిందండి. మరి అప్పుడు అలాంటప్పుడు జ్యుడిషియరీకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు భావించవచ్చు అంటారా? మరి దాన్ని ఎలా తీసుకుందాం మనం సార్? ఇప్పుడు రామారావు గారు ఏ విషయంలో ఆ మాట అన్నారో నాకు తెలియదు, మీరు చెప్పండి. ఏదైనా కావచ్చు, ప్రభుత్వాన్ని కాదనే తీర్పిస్తే ఇక్కడ మనం నోటీస్ చేసుకోవాల్సిన అవసరం. ప్రభుత్వాన్ని కాదనే తీర్పిస్తే రవి గారు యాజ్ ఏ నోన్ లా నోన్ సిటిజన్ గా ఒక మాట చెప్తున్నా, హైకోర్టు తీర్పులకు తీర్పు గురించి చర్చించవచ్చు, తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నా తీర్పుల గురించి చర్చించవచ్చు, తప్ప ఒప్ప అన్న దాని మీద మాట్లాడొచ్చు. మీ ఒక జస్టిఫికేషన్ ఉంటది, అవును ఇది తీర్పు సార్, నాకు కూడా కొన్ని ఉండే సుప్రీంకోర్టు ఆర్టికల్ 376 మీద నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంది, నాకు కూడా నమ్మకం పోయింది, ఏది ఈ రకమైన తీర్పు ఇచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు మీద. అట్లని చెప్పి నేను సుప్రీంకోర్టు ప్రతి తీర్పును గౌరవిస్తామని కాదు. అయితే వాళ్ళ మీద నిందలు వేయటం అన్నది, వాళ్లకు లేని కులగజ్జి అంటించడం అన్నది, లేకపోతే వాళ్లకు మీరు మేనేజ్ చేశారు, మేనేజ్ ఎన్టీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది కరెక్ట్ కాదంటారు. మరి దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని కాదని డిపార్ట్మెంట్ మీద 6 కోట్ల డిపార్ట్మెంట్ మీద ప్రజలకి సంబంధించింది, తీర్పిచ్చేటప్పుడు ఆలోచించి తీర్పిచ్చాలి, తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అప్పట్లో ఎన్టీ రామారావు గారు. ఒకటి రైట్, ఒకటి నేను ఇప్పుడు కూడా చెప్పుడు, వైసీపీ గవర్నమెంట్ కూడా అప్పీల్ చేయొచ్చు హైకోర్టు ని, మీరు మేము తీసుకున్న నిర్ణయం బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఆలోచించి డిసిషన్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే హక్కు వైసీపీ ప్రభుత్వానికి కూడా ఉంటది, మోడీ గారికి ఉంటది, చంద్రబాబు నాయుడుకు ఉంటది, ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా వెంకటరెడ్డి గారికి ఉంటది, రఫీక్ ఉంటది, నాకు ఉంటది, నరేష్ గారికి, అందరికీ ఉంటది. డిస్కషన్ అనేది తప్పు కాదు, కానీ జడ్జిలను వ్యక్తిగతంగా గానీ కోర్టులకు నిందలు ఆపాదించడం గానీ మేనేజ్ అని చెప్పడం గానీ కొలీజియం సిస్టమ్ మీద గానీ రిక్రూట్మెంట్ మీద గానీ మనము కొన్ని కోర్టు మీద మాట్లాడేటప్పుడు రిస్ట్రిక్షన్ గా మాట్లాడాలా? నేను కోర్టుకు సంబంధించిన అంశాలు ఏవైతే కావచ్చు, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అది అందరికి తెలిసిన అంశమే. రాధాకృష్ణ గారు ఉన్నారు, మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి.